ఇవాల్టికి 1200 రోజులు మామూలుగా ఇప్పుడు లేదు కానీ పాత రోజుల్లో ఏదైనా ల్యాండ్ మార్క్ తీసుకుంటే 25 50 60 75 100 అనేది ఒక ల్యాండ్ మార్క్ తీసుకునేవాళ్ళు అది అది ఒక మంచికైనా చెడుకైనా లేకపోతే ఒక హిస్టరీ రాయడానికైనా పాత రోజులు అయితే సినిమాలు శతదినోత్సవాలు అంటే అసలు అది సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అనేవాళ్ళు అంటే 100కి అంత ప్రయారిటీ ఉంటుంది ఇంకోటి మనకు తెలిసిందే సంవత్సరానికి 365 రోజులు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక 100 రోజులకి లేకపోతే ఒక సంవత్సరానికి మనం ఆపసోపాలు పడిపోతాం ఆపసోపాలు పడిపోయి ఆ 365 రోజులు ఒకే సంవత్సరం నంబర్ రాసుకుంటూ 2022 2022 2022 2022 అని 365 రోజులు రాయాలి అందుకే 23 వచ్చిందనగానే డిసెంబర్ 31 నైట్ సెలబ్రేషన్స్ మళ్ళీ ఒక సంవత్సరం పాటు ఇక 23 కొట్టుకుంటూ చేస్తాం మళ్ళీ 24 వస్తుందంటే మళ్ళీ ఆ రోజు సంబరాలు ఒక పూట అలాంటిది 1200 రోజులు అంటే 3.5 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఒక ఉద్యమం మన కళ్ళ ముందు ఈ భూమి మీద మనుగడ సాగిస్తుంది ఇంకా 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 ఇది ఒక స్ఫూర్తి మంత్రం పట్టు విడవకుండా మాకేం కావాలి మాకు ఎక్కడ అన్యాయం జరిగింది అది న్యాయం జరిగేంత వరకు వదిలేదు లేదు అని ఎన్ని దాష్టికాలు వచ్చినా ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎన్ని దాడులు జరిగినా రాజ్యం ఎంత హింసించినా ఆర్థికంగా ఎన్ని కష్టాలు వచ్చినా కుటుంబాలు చెల్లా చెదురైనా ఇంటి దిక్కు చచ్చిపోయినా పెళ్ళిళ్ళు ఆగిపోయినా అయిన పెళ్ళిళ్ళు విడిపోయినా బతుకులే ఛిద్రమైపోయినా ఎక్కడ మొక్క ఓని ధైర్యంతో సంకల్పం ధైర్యం సంకల్పం తోడై 1200 రోజులుగా సాగుతున్న ఈ అమరావతి రైతులు మహిళలు దళితులు మైనారిటీలు అన్ని సబ్బన్న వర్గాల ప్రజలు చేస్తున్న ఈ ఉద్యమం స్ఫూర్తిగా ఏమవుతుంది ఇనీషియల్ డేస్లో చూసాం ఈ ఉద్యమం స్టార్ట్ చేసిన డేస్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచేయాలని చూసింది మహిళల్ని పోలీసుల పదఘట్టన కింద నలిగిపోయారు అయినా శివంగుల్లాగా పోరాడారు ఎక్కడ వెనక తగ్గలేదు మగాళ్ళని అయితే అరెస్టులు చేసి జైలుకు పెడతారని చెప్పి ముందు మహిళలు ఉండి వెనక మగాళ్ళు ఉండి ర్యాలీలు తీసి ఉద్యమాలు చేశారు అయినా కర్కశమైన ఈ పోలీసు వ్యవస్థ కర్కశమైన ఈ రాజ్య వ్యవస్థ మహిళలను కూడా చూడలేదు ముళ్ళ తీగలతో ఆ పలుపు తాళ్లతో ఏమాత్రం కనికరం లేకుండా కొట్టారు తొక్కారు భయంకరంగా హింసించారు మహిళల మీద కూడా కేసులు పెట్టారు దళితుల మీదే ఎస్సీఎస్టీ కేసులు పెట్టారు కనీసం జ్ఞానం లేకుండా ఎస్సీఎస్టీ కేసులు దళితులకు వర్తించదు అయినా కూడా పెట్టారు అంటే వీళ్ళకి ఆరాటంలో ఏంటంటే ఎవరి మీద ఒకటి ఏది పెట్టాయి ఏదోటి పెట్టాయి రైతులకు సంకెళ్ళేసి తీసుకెళ్లి జైల్లోకి తీసుకెళ్లారు ఆడవాళ్ళు స్నానాలు చేస్తుంటే డ్రోన్లతో పైన ఊరి మీద డ్రోన్లు తిప్పారు ఏదో కాశ్మీర్లోనో పాకిస్తాన్ బోర్డర్లోనో కవాతు చేసినట్టు పోలీసులు 100ల సంఖ్యలో పోలీసులు గ్రామాల్లో కవాతు చేశారు అవన్నీ కళ్ళ ముందు మెదులుతుంటే నిజంగా ఇలాంటి ఉద్యమం ఏనాడో ఆగిపోవాలి ఏనాడో ఈ భయానికో ఈ అణచివేతకో ఇక మనం చేయలేము అని వదిలేయాలి బట్ నో చిన్నపిల్లల దగ్గర నుంచి రేపో మాపో చచ్చిపోతారనే ఆ వయసు వచ్చిన వృద్ధుల వరకు ఒకటే సంకల్పం రాజధాని అమరావతి 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 అమరావతే ఊపిరి అమరావతే జీవితం అమరావతే ఆహారం అంతా అదే విడతల వారీగా ఉద్యమాన్ని ఎక్కడ నలిగిపోకుండా మధ్యలో మళ్ళీ పాదయాత్రలు
న్యాయస్థానం టు దేవస్థానం సక్సెస్ఫుల్గా చేసి ఆ అన్ని ఏరియాల ప్రజల మన్ననలు ఒకవైపు, మళ్ళీ అమరావతి టు అరసవెల్లి అని ఇంకో పాదయాత్ర. ఎంతటి దాశ్చీకం అంటే మహిళల మీద పెట్రోల్ పొట్లాలు ఇసిరి పెట్రోల్ జల్లి తగలబెట్టాలనుకున్నారేమో, అంటే అంతగా భయపెట్టడం, వాళ్ళ మీద కర్కశంగా దాడులు చేయడం, అయినా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఉద్యమం కొనసాగుతోంది ఒకవైపు. రెండో వైపు సరే అక్కడక్కడ కోర్టుల మీద భిన్నాభిప్రాయాలు రకరకాల ఒపీనియన్స్ ఉన్నా కూడా మొత్తం మీద యాజ్ ఏ హోల్ న్యాయ వ్యవస్థ అనేది ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది అమరావతి కేసులు అనేది పర్టికులర్గా మనం చాలా సందర్భాల్లో చూసాం. ప్రభుత్వం ఎన్ని ఎంత తొండి చేసినా, ఎంత తొండాట ఆడినా, ఎన్ని కుట్రలకు పాల్పడినా ప్రతిసారి కోర్టు ముట్టికాయలు వేస్తూనే వచ్చింది, రైతులకు అండగా నిలబడుతూ వచ్చింది కోర్టు. బ్రహ్మాండమైన తీర్పులు, భారత న్యాయ చరిత్రలోనే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఉంది. సరే దాని మీద కూడా సుప్రీంకోర్టుకే ఏదో సాధించాలనుకుంటున్నారు, అక్కడ కూడా పప్పులు ఉడకట్లేదు కానీ అది వేరే విషయం. సో ఓవరాల్గా చూసినప్పుడు ఈ 1200 రోజుల ఉద్యమం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 3 రాజధానులను పెట్టి ఏదో చేయాలనుకున్నారు, 3 రాజధానులు పెట్టి ఏదో దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరిద్దామని కాదు, వాళ్ళ పంతం నెగ్గించుకోవాలి, వాళ్ళ ప్రయోజనాలేవో సాధించుకోవాలి, అది సాధ్యం కాలేదు. కాకపోయేసరికి ఆ కసి, ఆ ఉక్రోషం, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా జనం మీద చూపించడం, ఇది జరుగుతూ వచ్చింది. ఇవాళ కూడా అంతే, ఆ ఉక్రోషమే. ఒకవైపు అక్కడ అంత పెద్ద 1200 రోజుల ఉద్యమానికి అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ వెళ్ళి అక్కడ సంఘీభావం తెలియజేశారు. ఆ తిరిగి వస్తుంటే బీజేపీ నాయకుడు జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కాన్వాయ్ మీద కొంతమంది దాడి, వైసీపీ కార్యకర్తలు వాళ్ళు గుండాలా రౌడీలా పక్కన పెడితే వైసీపీ మద్దతుదారులు దాడు. ఎందుకు ఆ దాడి అని అంటే ఏంటో తెలియదు. మరి అందులో మరి ఇంకో నాయకుడు ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మీద కోపమా, కడపవాడు కదా, మరి ఏంటో తెలియదు. దానికి కారణాలు ఇంకా సరిగ్గా తెలియకపోయినా దాడి అయితే జరిగింది. అంటే ఇదంతా ఉక్రోషము, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్తో కూడుకున్న పరిస్థితి ఇది. మరి ఎవరో చేస్తున్న ఉద్యమానికి నువ్వే అంత ఫ్రస్ట్రేషన్కు గురైతే, రోజు ఉద్యమం ఉద్యమం ఉద్యమం, భూములు తమ భూములు ఇచ్చి పోరాటం చేసిన వాళ్ళు, వాళ్ళలో ఎంత కసి పెరిగి ఉండాలి? ఇది పాలక వర్గాలు కనిపించాలి కదా, ఇప్పుడు కేంద్రానికి కనిపించిందిలే, మరి రాష్ట్ర పాలక వర్గానికి కనిపించదేమో, ఇక ప్రజలే ఈ ప్రభుత్వానికి కనువిప్పు చేస్తారు. అంత అది ఎందుకంటే ఎంత పెద్ద నియంతలైనా కూడా కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర ప్రపంచంలో ఉంది. కాబట్టి ఈ 1200 రోజున ఈ ఉద్యమ స్ఫూర్తి ఏంటి, అసలు ఇంత స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వంలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది తప్ప ఇకనైనా మనం విరమించుకుందాం, ప్రజల ఆలోచనలకు తగ్గట్టుగా మనం నడుచుకుందాం అనే దాన్ని ఎందుకు ప్రభుత్వం గమనించలేకపోతుంది అనేది చర్చ. ఈ చర్చలో మనతో సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ సహ